ఒకవైపు కమర్షియల్ పాయింట్స్ హైలైట్ చేస్తూనే పూర్తి స్థాయిలో సరికొత్త సినిమాలను తెరపైకి తీసుకువచ్చే అతి కొద్ది మంది దర్శకులలో సుకుమార్ ఒకరు. అతను ప్రతి సినిమాలో కూడా హీరోల పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఎంతో లోతుగా ఆలోచించే సన్నివేశాలను అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అల్లు అర్జున్ తో చేసిన పుష్ప 1 సినిమా సక్సెస్ కావడంతో సుకుమార్ పేరు ఇప్పుడు ఇండియా సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. తప్పకుండా పుష్ప సెకండ్ పార్ట్ తో కూడా అంతకు మించి అనేలా సక్సెస్ అందుకుంటాడని ఒక నమ్మకం అయితే ఏర్పడింది. పుష్ప సెకండ్ పార్ట్ దాదాపు 1000 కోట్ల వరకు బిజినెస్ చేయొచ్చు అని కూడా మార్కెట్ లో టాక్ అయితే వినిపిస్తుంది. అయితే సుకుమార్ కు పుష్ప 2 తర్వాత 2 కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి. ముందుగా అయితే విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గత ఏడాదిలోనే వీరిద్దరు ఒక క్లారిటీ అయితే వచ్చారు. ఇక రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరికి అగ్రిమెంట్ కూడా కుదిరింది. సుకుమార్ ఎలాంటి సినిమా చేస్తాడనే విషయంలో కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. చరణ్ తో చేయాలనుకున్న కథ గురించి మెగాస్టార్ చిరంజీవితో కూడా సుకుమార్ మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారం అయితే రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేయాలని సుకుమార్ ఒక స్టోరీ లైన్ అనుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం మెగాస్టార్ తో మాత్రమే ఆ కథ గురించి కొంత చర్చలు జరుపుతున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఈ విషయంలో ఇంతవరకు ఎవరు కూడా క్లారిటీ అయితే ఇచ్చింది లేదు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా దాదాపు రంగస్థలం తరహాలోనే ఉంటుందంట. ఇక ఆ స్టోరీ లైన్ తోనే సుకు మరొక కథ సెట్ చేస్తున్నాడని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇది ఇంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక పుష్ప సెకండ్ పార్ట్ ను వచ్చేడాది చివరిలో కానీ 2024లో మొదట్లో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని సమాచారం. రంగస్థల మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.